హాయ్ హలో నమస్తే ఎజెండా లైవ్ కార్యక్రమానికి స్వాగతం నేను రాజ్ కుమార్ ఈ రోజు ఎజెండా లైవ్ కార్యక్రమంలో భాగంగా వేములవాడలో పారిశుద్ధ్యం పడకేసిందా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎక్కడ చూసినా చెత్త చెదారం అయితే పెరిగిపోతుంది అనే అంతేకాకుండా రోడ్ల విస్తరణ కార్యక్రమం సైతం ఎక్కడికక్కడే నిలిచిపోయింది కేసీఆర్ హామీలు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికైతే ఇక్కడైతే వచ్చే యాత్రికులకైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు డ్రైనేజీకి సంబంధించి అయితే ఎక్కడ మూతలు లేవని ఇప్పుడు అంతే అనేక రకాల వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ ఆ వైద్యం అయితే అందట్లేదు అనే ఆన్సర్ అయితే వస్తుంది చాలా అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి మున్సిపాలిటీకి సంబంధించి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అయితే మనతో పాటు కొంతమంది గెస్టులు ఉన్నారు సార్ చెప్పండి వేములవాళ్ళలో అయితే ప్రస్తుతం అయితే చాలా చోట్లయితే అయితే పారిశుధ్యం పడకేసింది అని చెప్తున్నారు గవర్నమెంట్ ఆసుపత్రులైతే క్యూ కడుతున్నారు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు చాలా అయితే అనేక రకాల జ్వరాలతో అయితే ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి సైతం చూస్తున్నాం అంటే ప్రస్తుతం ఎలా ఉందండి ఇక్కడ ప్రధానంగా వేములవాడ పట్టణం అనేది తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం ఇక్కడ పరిస్థితులు మరి పక్కన సిరిసిల్లతో పోల్చుకుంటే మరి పక్కనే గౌరవ మంత్రి కేటీఆర్ గారు మరి వారి కాన్స్టిటెన్సీని అభివృద్ధి చేసినంత విధంగా మరి నాకు రెండు కన్నులు అని చెప్పి ఒక కన్నును మాత్రం అభివృద్ధి చేసుకొని మరి రెండో కన్నును మాత్రం ఆ విధంగా ఈ విధంగా చాలా దుర్భరమైన పరిస్థితులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం అభివృద్ధి విషయంలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి దేవాలయం ఎట్లనే నిలబడి మరి ఏటా వంద కోట్లతో మరి అంగరంగ వైభవంగా ఈ వేమనవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మరి ఇప్పటివరకు ఇటు కన్నెత్తి చూడకపోవడం అనేది చాలా బాధాకర విషయం అదేవిధంగా చూసుకుంటే స్థానిక విషయాల పట్ల మరి ఒక బ్రిడ్జి మూడుసార్లు కూలిపోవడం మరి ప్రధానంగా మరి ప్రధానమైనటువంటి రోడ్ల విస్తరణ అలాగే ఉండడం మరి అభివృద్ధికి నోచుకోవడం లాంటి చాలా అనేక రకమైన సమస్యలతో మరి వేమునవడ పట్టణం ఉంది ఓకే అంటే చాలా సమస్యలు అయితే సతమతం అవుతుంది అంటే ఇప్పుడు వేములవాడ బ్రిడ్జ్ మూడు సార్లు కూలిపోయింది అంటున్నారు కదా దీనికి సంబంధించి చాలా వరకు ప్రజాదనమం అయితే ఆ వృధా అయిపోయింది చాలా వరకు అయితే చాలా చోట్ల అయితే మొన్న వర్షానికి సంబంధించి చోట్ల అనేక చోట్లయితే చెక్ డ్యాంలు సైతం కూలగొట్టిన పరిస్థితి సైతం చూస్తున్నాం దాదాపు పదమూడు కోట్లకు సంబంధించి చెక్ డాములు సైతం కూలగొట్టిన పరిస్థితి సైతం చూస్తున్నాం కదా అంటే ఎలా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి ఎక్కడ లోపం ఎక్కడ ఉందని అని పూర్తిగా వేములవాడ పట్టణంలో అవగాహన రాహిత్యంతోనే అధికార యంత్రాంగం ముందుకు వెళ్తా ఉంది చెక్ డ్యామ్ల విషయాన్ని చూసుకున్నట్టయితే రెండు ప్రధాన చెక్ డ్యామ్లు ఒకటి వేములవాడ దోబీగడ్ వద్ద మరి రెండో చెక్ డ్యాము మరి మహాలక్ష్మి దేవాలయం వద్ద అతి దగ్గరగా నిర్మించడం మరి దీని ద్వారా మరి పెరిగినటువంటి గ్రౌండ్ వాటర్ ఒకటేసారి మరి లోపలికి రావడం అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం అయ్యే విధంగా వాటిని మళ్ళీ కూలగొట్టడం చాలా అనాలోచితంగా జరుగుతున్నటువంటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ ఆలోచన రైతంగా ఉందని చెప్పి మేము పక్క తెలియజేస్తా ఉన్నాం ఓకే అయితే ఇప్పుడు సార్ చెప్పండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షం వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ సైతం అయితే జలమయం అవుతున్నాయి ఇప్పుడైతే నైరుతి రుతుపవన వల్ల తిరోగమన కార్యక్రమం సైతం జరుగుతుంది అంతేకాకుండా ఏడు ఎనిమిది రోజులైతే ఆలస్యంగా అయితే జరిగిందని చెప్తున్నారు కదా అంతేకాకుండా రోడ్ల విస్తరణ కావచ్చు రోడ్ల ఇరుకు రోడ్ల వల్ల అయితే వచ్చే ప్రయాణికులు సైతం అయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ప్రధాన సమస్య వచ్చి లోతడు ప్రాంతాలైన మన లక్ష్మీపురం కానీ మన ఇక్కడ బాలనగర్ కానీ ఉన్నాయి ఒక రెండు మూడు ఏరియాలు ఏ చిన్న 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 వాన పడినా సరే వాళ్ళకి పాపం చాలా లోతు వరకు వా నీళ్ళు మొగళ్ళలోతు వరకు నీళ్ళు వస్తాయి వచ్చి వాళ్ళంతా ఇక పెట్టబడి వరకు వసతులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏమంటుంది అలా కూడా వాళ్ళని పట్టించుకునే నాయకుడే లేడు ఏ అధికారి లేడు కాబట్టి ఇవన్నీ ఏమైనా సరే ఒక పట ప్రణాళికాబద్ధకంగా తయారు చేసుకొని వాళ్ళు ఒక రూట్ మ్యాప్ చేసుకొని ఈ ఈ నిరుపేదలకు ఎంతైనా పక్కా ఇల్లు గృహాలు ఇవ్వడం కానీ లేకపోతే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కేటాయించి త్వరగా వాళ్ళకు పరిపూర్ణమైన న్యాయం చేకూర్చాలని మనం భావిస్తున్నామండి అంటే ఇంకా చాలా చోట్ల ఏంటంటే యాత్రికులు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తుంటారు ఇప్పుడు జాతర గ్రౌండ్కి సంబంధించి అయితే ఇంకా దానికి సంబంధించి అంటే ఎక్కడెక్కడ బురద అయితే నిలిచిపోయిన పరిస్థితి సైతం చూస్తున్నాం కదా అంటే దీనికి సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే మేము ఇంకా వస్తున్నాయి నిధులు వస్తున్నాయని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే చెప్తున్న నేపథ్యంలో మీరు స్థానికుడుగా ఉన్నారు ఇక్కడ ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు మన ప్రతి ఏ రోడ్డు అయినా ఏ వాడుగా అయినా సమస్యలే మనకు స్వాగతం కలుగుతాయండి ప్ర పట్టణంగా ప్రత్యేకంగా తీసుకుంటే గుడి ముందుకు వెళ్ళినా సరే ఎక్కడికైనా సరే ఇప్పుడు కూల కూల్చివేత కూల్చివేతలు మాత్రం వస్తున్నారు కానీ దాన్ని నిర్మించడం మనం ఏం చేయట్లేదు ఆ కూల్చివేసిన నిర్మాణాల ఒక వ్యర్థాలు వాటితో నిండిన మట్టితో బురదమయం అంతా అడిగేస్తే అడుగు వేయలేని పరిస్థితి నెలకొని బండ్లు కూడా స్కిడ్ అయ్యి అడ్డం పడ్డ సంఘటనలు కూడా జరిగాయి సో ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటే కాదు ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయిపోయి ప్రతి ఒక్కటి సమస్య మాకు ఇక్కడ నెలకొడదు ప్రధానంగా డ్రైనేజీ సమస్య దోమలతో విపరీతంగా చిన్నపిల్లలు ఒకసారి మీరు హాస్పిటల్ వెళ్ళి చూడ చూస్తే మటుకు చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్క ఒక్కరు క్యూ కడుతున్నారు అండి అక్కడ ప్రధానంగా డెంగ్యూ మలేరియా సంభవిస్తున్న ఇటువంటి టైంలో ఏ ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లే చేయట్లేదు ఇలాంటి కూడా సౌకర్యాలు చేయట్లేదండి దీనివల్ల మా ప్రా సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం ఓకే అయితే ప్రస్తుతం అయితే ఇక్కడైతే అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా మన జగిత్యాల ఆసుపత్రి చూసినట్లయితే కింద పడుకోబెట్టి సైతం వైద్యం చేసిన పరిస్థితి సైతం చూస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు వ్యాధులు అయితే ప్రబలుతున్నాయి అనేక రకాల జ్వరాలు అయితే వస్తున్న నేపథ్యంలో అయితే చాలా చోట్లయితే ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంతేకాకుండా సార్ చెప్పండి వేములోవాడ ఆలయానికి సంబంధించి ఇప్పుడైతే చాలా చోట్లయితే ఇప్పుడు అంబులెన్స్ సదుపాయం కావచ్చు అంతేకాకుండా చాలా చోట్ల అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు సంబంధించి అంటే పాలిచ్చి కేంద్రం కావచ్చు వీటికి సంబంధించి అయితే కొన్ని ఉన్నప్పటికైతే వాటికి సంబంధించి ఎలాంటి ఉపయోగించే స్థితిలో లేవని చెప్పేసి అయితే ఇక్కడ వచ్చిన భక్తులు అయితే వాపోతున్నారు అంతేకాకుండా అత్యవసర సదుపాయైనటువంటి అంబులెన్స్తో పాటు కొన్ని నెంబర్స్ ఆసుపత్రికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కొన్ని నెంబర్స్ సైతం లేవు అవి ఎక్కడున్నాయో సైతం లేవు ఇక్కడికి వచ్చిన ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ సైతం ఈ మధ్యకాలంలో అయితే మరణించడం జరిగింది అంటే ఎలా ఉంటే బాగుంటుంది అంటే యాత్రికులకు ఎలా ఉందండి ఇక్కడ పరిస్థితి పేరుకు పేదల దేవుడు కానీ ప్రభుత్వానికి కావాల్సింది మాత్రం ఆ పేదల యొక్క ఖజానా కేవలం హుండీ నిండగానే హుండీ లెక్క పెట్టి ఇంత ఆదాయం అని అనౌన్స్ చేసి ఆ డబ్బులు తీసుకోవడం తప్ప తప్ప కనీసం భక్తులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో పూర్తిగా దేవాదాయ శాఖ కానీ దేవాదాయ అధికారులు విఫలమయ్యారు గత రెండు మూడు మాసాలుగా మరి ఇద్దరు ముగ్గురు భక్తులు చనిపోవడం అదేవిధంగా మరి భక్తుల యొక్క క్యూ లైన్లో చూసుకుంటే చాలా అంటే చాలా దుర్భరమైన పరిస్థితి నెలకొంది కనీసం ఆడవారికి కూర్చోడానికి వీలు లేకుండా త్రాగడానికి నీళ్ళు లేకుండా చంటి పిల్లలకు కనీసం పాలించుకోవడానికి క్యూ లైన్లో ఎటువంటి సదుపాయాలు లేకుండా ఉండడం అదే క్యూ లైన్లో మరి బాత్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి పూర్తి అగమ్య గోచరంగా మరి భక్తులను లైన్లో తోయడం మరి వారి వారి చేతలకు వారి వారికి వాళ్ళని వదిలేయడం చాలా బాధాకర అంశం రాజన్న మీద ఉన్న భక్తితో తప్ప మరి భక్తులు ఈ ఇంత ఓర్పును సహిస్తున్నారు లేదంటే మాత్రం వారు తిరగబడితే ఆ దేవాలయ అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వం కేవలం డబ్బుల మీద మరి గల్లపెట్టల మీద ఉన్న ధ్యాస ఇప్పటివరకు మరి అనేక రకాల మీడియా మాధ్యమాల్లో కూడా మరి చాలామంది ప్రజలు కానీ భక్తులు కానీ చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళినట్టయితే కూడా అదే పరిస్థితి కనీసం బాత్రూంలో ఉన్నటువంటి నీళ్లు పోకుండా బాత్రూమ్ నీళ్ళ నుండి ఉండే భక్తులు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి గత రెండు మూడు వారాల క్రితం మరి మేమే స్వయంగా విజిట్ చేసి మరి దేవాలయ అధికారులకు చెప్పలేదండి అంతటి దారుణమైన పరిస్థితి యాదాద్రిని డెవలప్మెంట్ చేసిన తీరు మరి అదేవిధంగా వేములవాడ డెవలప్ చేస్తే మరి భక్తులకు కానీ భక్తుల యొక్క మనోభావాలకు కానీ మరి హిందువులకు కానీ చాలా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి ఒక పక్షాన్ని మేము కోరుతూ ఉన్నాం ఓకే అంటే దీనికి సంబంధించి మీరు ఎవరైనా అధికారుల దృష్టికి అసలు ఏం చెప్తున్నారు అంటే సమస్య పరిష్కారం ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుంది అంటే వారి నుంచి సమాధానం ఏమొస్తుంది సార్ కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే ఆ రోజు ఈరోజు ఇంతమంది భక్తులు వచ్చారు ఈ ఇంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారని తప్పగానే మరి ఆ భక్తుల యొక్క సమస్యలు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే మరి అప్పుడు స్థానికంగా ఈవోగారు కొన్ని సందర్భాలు ఉండడం కొన్ని సందర్భాలు ఉండకపోవడం మరి కింద ఉన్నటువంటి ఉద్యోగులకు వాటి మీద పూర్తిగా అవగాహన లేకపోవడం ఇలా ఇలాంటి చాలా సందర్భాలల్లో అనేక సందర్భాలల్లో మరి ధర్నాల ద్వారా కానీ నిరసనల ద్వారా కానీ దేవాలయ అధికార యంత్రాంగానికి తీసుకువెళ్తే కేవలం తాత్కాలికమైన ఏర్పాట్లు చేయడం తప్ప కాని మరి ఏ మెరుగైన వసతుల విషయంలో తాత్కాలిక పరిష్కారం విషయంలో మరి వీళ్ళు చొరవ మనం చాలా బాధకరమైన విషయం వీరు ఏదైనా ఉంటే ప్రభుత్వానికి డబ్బులు పంపించడం తప్ప మరి వచ్చేవారు కానీ మరి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది మరి దేవా యాదాద్రి దేవాలయాన్ని ఎంత త్వరతగత అభివృద్ధి చేసాం మరి ఈ వేములవడ ఎందుకు చిన్న చూపు అని చెప్పి వారి వ్యక్తిగతానికే వారికే వదిలేసిన పరిస్థితి మరి ప్రస్తుతం వేములోడలో నెలకొంది ఓకే అంటే ప్రస్తుతం చెప్పండి సార్ అంటే ఇప్పుడు వేమువాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వీటీడీఏకి సంబంధించి కూడా హైదరాబాద్లో ఆఫీసులను సైతం అయితే ఇప్పుడు వేమువాడికి అయితే తరలించడం జరిగింది అంటే ఇక్కడ సంబంధించి మేము ముమ్మర చర్యలు అయితే తీసుకుంటున్నాము అభివృద్ధి చేస్తున్నాము భక్తులకు ఎవరికి కూడా ఒకరికి కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని చెప్పేసి అయితే ఇటు పాలక వర్గం కావచ్చు కాకుండా అధికారులు కావచ్చు అని చెప్తున్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి భక్తుల మనోభావాలు ఎలా అంటే వారు అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడ వీటీడీఏ వేములవ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ ఏర్పాటు చేసింది కేవలం టెంపుల్ని డెవలప్మెంట్ చేయడానికి మరియు పరిసర ప్రాంతాన్ని మరి డెవలప్ చేసి మరి ఏదో విధంగా మరి నిరుద్యోగులకు ఉద్యోగ విషయం కల్పించే విషయంలో మరి దాని నిర్మాణం జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము కేవలం ఆఫీసు హైదరాబాద్ నుండి వేములవాడకు మాత్రమే రావడం జరిగింది ఆ నాలుగు ఫైన్లు నాలుగు టేబుల్ తప్ప మరి ఇక్కడికి వచ్చింది ఏమీ లేదు మరి వీటీడీ ఉన్న ఖజానా ఎంత మరి వాటి ద్వారా మరి వేములవాడ నిధులకు ఎంత కేటాయిస్తున్నారో కనీసం ప్రజలకు తెలియకపోవడం అనేది మరి చాలా బాధాకరమైన విషయం మరి కేవలం నామమాత్రంగా వీటీడీ అనే పేరు పెట్టడం తప్ప కానీ దానివల్ల ఇక్కడ ప్రజలకు కానీ భక్తులకు కానీ ఒరిగింది ఏమీ లేదు ఓకే సార్ చెప్పండి ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు భక్తులకు రావాలంటే మాత్రం రోడ్లు అయితే ఇరుకుగా ఉన్నాయి అంటే వేములవాడ బస్ స్టేషన్ నుంచి చూస్తే వేములవాడ టెంపుల్ కనబడాలని చెప్పేసి అయితే కేసీఆర్ అయితే గతంలో చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంతేకాకుండా వేములవాడ ఆలయానికి వెయ్యి మీటర్ల వరకు అయితే ఇక్కడ కూడా వేములవాడ ఆలయం కంటే ఎత్తైన బంగ్లాలు కావచ్చు బిల్డింగ్స్ అయితే ఉండకూడదని చెప్పేసి అయితే ఇంతమంది అయితే స్ట్రిక్ట్ ఆర్డర్స్ చేసిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ పరిస్థితి ప్రతి ఆదివారం సోమవారం వస్తే ఇక్కడ మా లోకల్ వాళ్ళ బండ్లు పోలేని పరిస్థితి అండి చుట్టూ తిరిగి ఒక రెండు కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది ప్రధానంగా రోడ్ల వెడల్పు అని చెప్పి నా చిన్నతనం నుంచి నాకు ఇప్పుడు ముప్పై ముప్పై రెండు ఏళ్ళు వస్తున్నాయి నా చిన్నతనం నుంచి వింటున్నాను ఆ రోడ్ల సమస్య అనేది పేపర్ వర్క్ తప్ప అది మన ప్రాజెక్ట్ అయింది లేదు ఆ రోడ్ల వెడల్పు అయింది లేదు మొన్న మొన్న ఎనిమిది ఏళ్ళ కింద కేసీఆర్ గారు వచ్చి ప్రధాన అది అదేంది అరవై ఫీట్ల రోడ్లు ఎనభై ఫీట్ల రోడ్లు చేస్తామని చెప్పి కూడా వాగ్దానాలు చేశారు ఇవి ఏవైనా శుష్క వాగ్దానాలు తప్పితే అది మన ముందుకు వెళ్ళింది లేదు ఆ ఫైల్ మన రోడ్లో అయ్యింది లేదు ఇక కూడా ముందు జరుగుతారో లేదో మా కొడుకులు కూడా చూస్తారో లేదో కూడా మాకు అది నమ్మకం లేదు అసలు కాదు ఏదైనా సరే మొత్తానికి మొత్తానికైతే ఇప్పుడు మేము చూస్తాం లేదా కానీ ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రయోగించి ఎంతో డెవలప్ అయింది వేములవాడ చాలా లక్షల మంది వస్తుంటారు అలాంటి సమయంలో మీరు ఎట్లయినా యాదాద్రికి ఏ విధంగా మీరు సంవత్సరానికి వంద కోట్లు ఇచ్చారో అదే విధంగా వంద కోట్లు ఇచ్చి ఖచ్చితంగా ప్ర ప్రధాన రోడ్ల రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ వసతుల సమస్య కానీ చేసి మా అందరు ఇక్కడ వేములవాడ లోకల్ లోకల్ వాళ్ళను కూడా స్థానికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఓకే అంటే ప్రస్తుతం చూసినట్లయితే డ్రైనేజ్ అయితే నిర్మించారు మూతలు వేయడం అయితే మరిచారని చెప్పేసి అయితే కొంతమంది అయితే వాపోతున్నారు ప ఆలయ పరిసర ప్రాంతాలు ఉన్న స్థానికులు సైతం ఏంటంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామంటున్నారు అంటున్నారు వర్తకులు కావచ్చు అంతేకాకుండా కొంతమంది వచ్చిన భక్తులు సైతం ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు లక్షల్లో అయితే జనాలు అయితే వస్తున్నారు కోర్టులో ఆదాయం వస్తున్న నేపథ్యంలో అయితే మరి ఎందుకు ఇక్కడ లోపం ఎక్కడ ఉంది జాప్యం ఎక్కడ అంటారు ఇది అధికారుల మధ్యలోనూ రాజకీయ నాయకుల మధ్యలో ప్రధాన సమస్య వాళ్ళ మధ్యన చిత్తశుద్ధి లేకుండానే ఒకళ్ళు వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాకుండా ఒకరి ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఒకళ్ళు వేస్తున్నారు ఒకళ్ళు కూల్చేస్తున్నారు ఇది మళ్ళీ డ్రైనేజ్ చేసిన తర్వాత దాని మీద మూతలేయడం లేదు అందులో చిన్నపిల్లలు పడిపోవడం కానీ అందు జాతర యాత్రికులు వచ్చే వాళ్ళ పడిపోవడం కాలు జారి పడిపోవడం కానీ ఇలాంటి ప్రమాదాలు కూడా రెండు మూడు ఒకసారి చూస్తూనే ఉన్నాము సో ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఏదైతే ఉందో మీరు దగ్గరుండి ఆ పని చేయించుకోవాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి ఓకే అంతేకాకుండా సార్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే మరికొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతున్న తరుణంలో అయితే ఇలాంటి ముందస్తు చర్యలు లేకుండా చేస్తున్న కార్యక్రమాల వల్ల అంటే ఎలా ఉండబోతుంది ఇక్కడ అంటే పొలిటికల్గా కావచ్చు అంతేకాకుండా అధికారుల మీద ఒత్తిడిగా కావచ్చు అంటే ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ కేవలం ఎన్నికల హడావిడి రాష్ట్ర ప్రభుత్వం అని తప్పగానే మరి ఇప్పటివరకు చూసుకుంటే వేములవాడ పట్టణంలో చాలా దారుణమైన పరిస్థితి ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరగలేదు కనీసం మరి ప్రాంతంలో మరి దళితులకు మూడు ఎకరాలు ఇచ్చింది లేదు దళిత బంధు విషయంలో కేవలం ఒకరికి ఇద్దరికి మాత్రం ఇచ్చి నావమాత్రంగా ఇచ్చి మరి ప్రభుత్వం అదే అదేవిధంగా మొన్నటి బీసీ బంధు చూసుకున్నట్టయితే మరి మొదటి విడతలా గత మూడు నెలల క్రితం కేవలం మరి ముగ్గురుకో నలుగురికో ఇచ్చి ఇప్పటివరకు కూడా దాన్ని ఊసలేదు మళ్ళీ గృహలక్ష్మి పథకం మీద పబ్లిక్ని చాలా రకాలుగా ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్పగానే ఈ వేములోవాడ పట్టణ విషయంలో మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక మరి నాయకులకు కానీ వేములోవాడ పట్టణ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి లేదు కేవలం అధికారమే వాళ్ళ పర పరమావధిగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి పోటాపోటీ మరి సొంత పార్టీల పోటాపోటీ రాజకీయాలు తప్ప వేములవాడ మీద అవగాహన మరి వేములవాడని అభివృద్ధి చేసే దిశ మరి వేములవాడలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేటువంటి విషయంలో అలాగే మరి పేదలకు డబుల్ బెడ్రూమ్లు కానీ మరి ఇంకేదైనా మౌలిక వసతుల విషయంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వేములవాడ ప్రాంతంలో విఫలమైంది ఓకే అంతేకాకుండా కూడా మొన్న కేటీఆర్ అయితే కొంతమందికి అయితే ఇప్పుడు వర్తకులు కావచ్చు అంటే కూరగాయల మార్కెట్ సంబంధించి అయితే కొంతమందికి అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి అంగరంగ వైభవంగా అయితే ఓపెన్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ ఏరియాలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే వర్తకులు అయితే ఇక్కడికి రావడం లేదు అక్కడ ఎక్కడైతే పాత అమ్ముతున్నారు అక్కడే అమ్ముతున్నారు అని చెప్పేసి అయితే ఒక అపోహ అయితే ఉంది దానికి సంబంధించి ఏం చెప్తారంటే ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు రావట్లేదు ఎందుకు ఓపెన్ చేయట్లేదు సార్ ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఎక్కడ అవసరమో ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మరి వేములవాడ పట్టణ భౌగోళిక పరిస్థితులను దృష్టిలోకి తీసుకోకుండా ప్రజలకు ఎక్కడైతే అందుబాటులో ఉన్నటువంటి స్థానికంగా ప్రజ ఇప్పుడైతే నడుస్తున్నటువంటి కూరగాయల మార్కెట్ని మరి అక్కడే అభివృద్ధి చేస్తే బాగుండేది మరి ఎక్కడనో కొంత దూరంగా తీసుకువెళ్ళి అక్కడ డబ్బులు ఉన్నాయి కానీ చెప్పి మరి ఒక నిర్మాణం చేసినట్టయితే మరి ప్రజలకు అది ఎంతవరకు ఉపయోగం పడుతుందని చెప్పని స్థానిక అధికారులకు కానీ మరి ప్రభుత్వానికి కానీ మరి కనీసం అవగాహన లేకుండా పోయింది మరి ఇప్పటికే ఆ కూర నూతనంగా కూరగాయల మార్కెట్ నిర్మాణం చేసి దాదాపు మూడు నుంచి నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు కూడా ఒక్క వ్యాపారి అక్కడికి వెళ్ళలేదు మరి ప్రభుత్వం అక్కడ కూరగాయల వ్యాపారం చేయాలని చెప్పి మరి వ్యాపారం సూచించలేదు వ్యాపారులకు కానీ వినియోగదారులకు కానీ ఎక్కడైతే అక్కడ ఉందో ఎక్కడైతే వాళ్ళకు వెసులుబాటు ఉందో అక్కడ కాకుండా వేరే దగ్గర నిర్మాణం చేసి అనేక లక్షల డబ్బులు మాత్రం వృధా చేయడం జరిగింది ఇప్పటికీ నిర్మాణ అయినా కూడా మరి వ్యాపారులు వినియోగదారులు వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుందో అదే మార్కెట్లో కూరగాయల వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి కనీసం ప్రస్తుతం ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ మరి దాదాపు మరి ఎనభై నుంచి తొంభై శాతం మహిళలు కురయల వ్యాపారం చేస్తూ ఉంటారు కనీసం అక్కడ మరుగుదొడ్ల విషయంలో కనీసం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మరి వేములవాడ మరి కూరగాయల విషయంలో కూరగాయల మార్కెట్ విషయంలో తైబజార్ ద్వారా అనేక లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఉంది తప్ప కనీసం మరి మహిళలు ఉన్నారన్నటువంటి సముచిత గౌరవం లేకుండా వీళ్ళ వాళ్ళ కనీసం వసతులు కల్పించాలి కనీసం వాళ్ళకి అక్కడ బాత్రూమ్లో నిర్మాణం చేయాలనేటువంటి వాళ్ళకు సూచన కూడా లేకుండా పూర్తిగా పూర్తి స్థాయిలో విఫలమైనారు వీళ్ళు ఓకే అంటే ప్రస్తుతం అయితే మహిళలు ఉన్నారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏంటంటే అంటే ఇప్పుడు బాత్రూంలో అయితే నిర్మించాలని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు మేమైతే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము మాకు యాభై అరవై సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు మేము ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి కూరగాయలు అమ్మలేము ఎందుకంటే నలభై యాభై కిలోల కురాలైతే మేము రోజు అమ్మాల్సి వస్తుంది వీటి నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళలేమని చెప్పేసి అయితే మేము అక్కడికి వెళ్ళలేము అని చెప్పేసి చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి అసలు ఏంటి ఇబ్బంది ఏంటి అసలు అంటే అధికారులు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు అంటే ఇప్పుడు దానికి సంబంధించి వారిపైన ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు వాళ్ళని ఎప్పటి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా కొంతమంది కూరగాయల వ్యాపారాలు చెప్తున్న పరిస్థితి ఉంది కానీ దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ ప్రధాని వాళ్ళకు రవాణా సమస్య ఉందండి బస్ స్టాండ్ ఒక దగ్గర ఉన్నది నాలుగు మూలల్లో ఒక సండాలో పెట్టేసి వాళ్ళకు ఇక్కడే వండు ఇక్కడ చేసుకోవాలండి ఎక్కడి నుంచి తీసుకుంటారు వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు ఎటు ఎటువంటి ప్రణాళిక లేదు నాకు ఫస్ట్ చెప్పి చెప్తున్నా అంటే అది వాళ్ళు ఇప్పుడు మంచిగా ఎంతో మంచిగా చేసుకుంటారు బస్ స్టాండ్ ఆ బ్రిడ్జి పక్కన మంచిగా ఎంతో పార్కింగ్ వసతి ఉన్నది అక్కడ కొన్ని వీళ్ళకి బాత్రూమ్లు కట్టిస్తే అక్కడే ఉంటుంది అందరు నేల మీద వండు చేసుకుంటారు వాళ్ళకు కొంత నీడ ఒక షెడ్ వేసా ఏదో వేసి నామ మాత్రం ఇస్తే దానికి అన్ని లక్షలు పెట్టి అన్ని రంగులు పూసి అన్ని నాలుగు ఫ్లోర్లు వేసి పండిస్తాయి ఎవరు ఎక్కుతారు ఎవరు ముసలి వాళ్ళు వస్తారు ముతుగా వాళ్ళు వస్తారు అన్ని నాలుగు ఫ్లోర్లు ఎక్కి ఎవరు కొనుక్కుంటారు ఎవరు పోతారు ఇలాంటి ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రజా నిధులు దుర్వినియోగం చేసుకుంటూ ఇష్టమైన కట్టడాలు కట్టుకుంటాం మళ్ళీ అది ఎందుకు వణికి రాకుండా మళ్ళీ కూల్చివేతలు చేసుడు ఇలా దుర్వినియోగం చేసే బదులు ఏదైతే ఉందో మ ప్రజలకు ఏదైతే ఉందో వాళ్ళ దాని మీద సర్వే చేసి వాళ్ళకి ఎక్కడ కావాలో చేసుకుని వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత వాళ్ళ నిర్మాణాలు చేపట్టి వాళ్ళకు అప్పయత్తే ఇది బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన ఓకే ప్రస్తుతం మనం చూసినట్లయితే వేము రావాలి పారిశుధ్యంతో పాటు అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అధికార పార్టీ కావచ్చు అంతేకాకుండా అధికారులు సైతం ఏంటంటే పట్టించుకోవాలని చెప్పేసి అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇది ఈరోజు ఎజెండా లైవ్ కార్యక్రమం నేను రాజ్ కుమార్ సైనింగ్ ఆఫ్